చేయటం, దాంతోపాటుగా ఇరిగేషన్ సెక్టర్ కానీ లేదా విద్యకి కానీ లేదా దళితుల కోసం పెట్టిన స్పెషల్ ఫండ్ కానీ, వీటన్నిటి ద్వారా రాబోయే రోజుల్లో ఇంకా స్పృశించని అంశాలు వాటిని కూడా ఈ బడ్జెట్ ద్వారా పరిష్కారం చేసుకునే లక్ష్యంతో ముందుకు పోవాలని ఈ బడ్జెట్ పెట్టబడింది. ఇంతకుముందు ఏదైతే ఈ రాష్ట్రం యొక్క ప్రధాన ప్రాధాన్య అంశాల్లో ఉన్న వ్యవసాయం, దాని కేటాయింపులు కూడా రైతు బంధుకు కానీ లేకపోతే రైతు బీమాకు కానీ, ఫ్రీ కరెంట్ కోసం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి 11,000 కోట్ల రూపాయలు కేటాయించిన విషయంలో కానీ, లేదా రైతు రుణమాఫీకి 5,000 కోట్ల రూపాయలు కేటాయించిన విషయంలో కానీ, పెద్ద ఎత్తున ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ఊతం ఇచ్చే విధంగా ఈ బడ్జెట్ ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. దాంతోపాటుగా సాగునీటి రంగానికి కూడా దాదాపు డైరెక్ట్ బడ్జెట్ అలొకేషన్స్ 16,000 కోట్లు ఇచ్చి, మిగతా బడ్జెటేతర నిధులు కూడా త్రూ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అరేంజ్మెంట్ చేసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అలాగే సీతారామ ప్రాజెక్టుని కూడా పూర్తి చేయాలని, దాంతోపాటు లిఫ్ట్స్ చాలా ప్రాంతాల్లో కొత్త లిఫ్ట్ ఇరిగేషన్స్ కూడా ఈ ప్రభుత్వం తీసుకోవటం అనేది ముదాహం. అది కూడా ఒక రకంగా మంచి పరిణామంగా నేను భావిస్తూ ఉన్నా. దాంతోపాటు ప్రత్యేకించి మన ఖమ్మం జిల్లా తీసుకుంటే, మన ఖమ్మం జిల్లాకు కూడా సీతారామ ప్రాజెక్టుకి బడ్జెటరీ అలొకేషన్స్ దాదాపు 680 కోట్ల రూపాయలు బడ్జెటరీ అలొకేషన్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ ది బడ్జెట్ అరేంజ్మెంట్ ఆల్రెడీ మనకి ఉంది, మనకు ఆల్రెడీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్తో ఉంది. కాబట్టి ఈ బడ్జెటరీ అలొకేషన్స్ అంటే ల్యాండ్ అక్విజిషన్స్ కానీ లేదా ఇతరత్ర అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్న బడ్జెటరీ అలొకేషన్స్, బడ్జెట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆఫ్ ది బడ్జెట్ మనకు ఆల్రెడీ ఉన్న అరేంజ్మెంట్తో సీతారామ ప్రాజెక్ట్ కూడా ఈ ఫైనాన్షియల్ ఇయర్లో పూర్తవుతుందని చెప్పి పూర్తి నమ్మకం ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. మరి ప్రత్యేకించి మన ఖమ్మం మరి నగరపాలక అభివృద్ధి కోసం, ఖమ్మం సిటీ అభివృద్ధి కోసం మళ్ళీ 150 కోట్ల రూపాయలు బడ్జెట్ రిఅలొకేషన్ మళ్ళీ ఇవ్వటం అనేది గొప్ప విషయం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, కేటీఆర్ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇవాళ మన ఏ ప్రాంతం చూసుకున్నా కూడా మన ఖమ్మంతో పోటీ పడలేని పరిస్థితి ఇవాళ మనకు కనపడతా ఉంది. అంత అభివృద్ధి చెందిన ఖమ్మానికి ఇంకా 150 కోట్లు మనకి అదనంగా రావటం అంటే, మీరు దయచేసి ఒక్కసారి గమనించాలి, గత 4-5 నెలల్లోనే మన ఖమ్మం మున్సిపాలిటీకి మనం ఎన్ని నిధులు తీసుకొచ్చాం. ఈ మన బడ్జెటరీ అలొకేషన్లో కూడా 150 కోట్లు రావడం ద్వారా 30 కోట్లు ఆల్రెడీ మన పోయినసారి ఐటీ హబ్ ఇనాగ్రేషన్కి వచ్చినప్పుడు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా ముఖ్యమంత్రి గారి SDF నుంచి 30 కోట్ల రూపాయలు ఇవ్వటం, ఈ 150 కోట్లు ఆల్రెడీ మనం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఇతర కార్యక్రమాల ద్వారా డెఫినెట్గా పెద్ద ఎత్తున ఇంకా ఖమ్మం నగరం మరి అభివృద్ధి చెందే అవకాశం మెరుగుపడింది. మనం ఇతర బడ్జెట్స్ మనం శాంక్షన్ చేసుకుని చూసుకుంటే కూడా మరి ఐటీ హబ్ ఫేజ్ 2 కూడా మనకి ఇందులో 33 కోట్ల రూపాయలు మనకు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 33 కోట్ల రూపాయలు ఐటీ హబ్ ఫేజ్ 2కి ఇవ్వటం అనేది కూడా ఒక గొప్ప విషయంగా నేను భావిస్తూ ఉన్నా. కాబట్టి ఖమ్మం అభివృద్ధికి, ఖమ్మం నగర అభివృద్ధికి కూడా ఈ బడ్జెట్ చాలా పెద్ద పీట వేసిందని చెప్పి తెలియజేస్తూ, ఆ సందర్భంగా కూడా కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇక ఈ బడ్జెట్ ద్వారా తప్పకుండా ఈ సంవత్సరం వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ ఆఖరికి, వచ్చే మార్చి ఎండ్కి చాలా రుగ్మతలను మనం అధిగమించాం. ఇక ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం ఈ బడ్జెట్ ద్వారా పరిష్కారం అవుతుందని నేను భావిస్తూ ఉన్నా. ఒక సంక్షేమం విషయంలో చూసుకుంటే, ఆసరా పెన్షన్లకి సంబంధించిన విషయంలో పెద్ద ఎత్తున బడ్జెట్లు 8,000 కోట్ల రూపాయలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో దానికి కూడా ముఖ్యమంత్రి గారు మరి హరీష్రావు గారి ద్వారా తెలియజెప్పారు, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు సాక్షాత్, కొత్త పెన్షన్లకు కూడా 57 సంవత్సరాలు కూడా ఈసారి కన్సిడర్ చేస్తామని, అట్లనే కొత్త రేషన్ కార్డు కూడా ఇస్తామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. ఈ సంవత్సరం అవన్నీ కూడా జరుగుతాయని నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నా. ఈ బడ్జెట్ ఒక ప్రజారంజకమైన బడ్జెట్గా మరి ప్రవేశపెట్టిన హరీష్రావు గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు. దానికి కర్త కర్మ క్రియ మరి కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి, ఏదైతే మనం తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామాక్ష అనుకుంటున్నామో, వారి ఆధ్వర్యంలో తప్పకుండా ఈ తెలంగాణ బంగారు తెలంగాణ వైపు ప్రయాణం చేస్తూ ఉంది. మంచినీటి విషయంలో కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే మనం విజయం సాధించాం. ఖమ్మం నగరంలో కూడా దాదాపు మనం ప్రతి డివిజన్లో
ప్రతి ఇంటికి ప్రతిరోజు మంచినీళ్ళు సప్లై ఇచ్చే పరిస్థితికి ఆల్రెడీ చేరుకున్నాం. ఈ నెలాఖరికి మరి మీ అందరి దృష్టి కూడా తీసుకురావాలి. 27వ తారీఖు నాడు కేటీఆర్ గారి పర్యటన ఉంటుంది. ఆ రోజు ఖమ్మంలో ఐటీ హబ్ ఫేజ్ 2 శంకుస్థాపన కార్యక్రమం, దాంతోపాటుగా నూతన బస్టాండు ప్రారంభోత్సవం, మరి ఇతర కార్యక్రమాలు కూడా, శంకుస్థాపన కార్యక్రమాలు లేదా అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు కూడా ఉంటాయి. ఆ రోజు సత్తుపల్లి కాన్స్టిట్యున్సీలో, సత్తుపల్లిలో కూడా మున్సిపాలిటీ సంబంధించిన కొత్త భవనం ప్రారంభోత్సవానికి కూడా కేటీఆర్ గారు వెళ్తారు. వారితో పాటు నేను కూడా వెళ్తా. ఆ నూతన మున్సిపాలిటీ భవనాన్ని కూడా ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి 26వ తారీఖు అసెంబ్లీ అయిన తర్వాత 27వ తారీఖు పొద్దున బయలుదేరి వారి పర్యటన ఖమ్మం జిల్లాలో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ